హలో వ్యూవర్స్, ఇప్పుడు మనము రామ్ నగర్ ఫిష్ మార్కెట్ దగ్గర ఉన్నాము. రామ్ నగర్ ఫిష్ వెంకటన్న అంటే మనకు ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే ఆది సినిమా నుంచి అయినా తొడగొట్టుచున్నా అనే డైలాగ్ నుంచి ఎంత ఫేమస్ అయ్యిండు వెంకటన్న. ఈరోజు ఆయన కోసం ఇండస్ట్రీలో కొన్ని సీన్లు కొన్ని డైలాగులు రాసి స్టేజ్కి వచ్చిండు. మన ఇండస్ట్రీలో ఉన్న అందరు పెద్ద వాళ్ళ ఆర్టిస్టులతో, చిరంజీవి గారితో, రామ్చరణ్ గారితో, బాలకృష్ణ గారితో అందరితోటి తీసి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి వెంకటన్న. ఆయన సిచ్యువేషన్ బాగాలేదని చెప్పేసి ఈరోజు మనకు తెలిసింది. మనం కూడా లోపలికి వెళ్ళి వెంకటన్న సిచ్యువేషన్ ఎలా ఉందో ఒక చిన్న చూపిస్తాను మీకు. ఇది ఫిష్ వెంకటన్న ఇంటికి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఆయన సిచ్యువేషన్ ఎలా ఉంది, వాళ్ళ భార్య పిల్లల సిచ్యువేషన్ ఎలా ఉంది, మరి దారుణమైన సిచ్యువేషన్లోకి వెళ్ళడం జరిగిందంట, ఒకసారి కనుక్కొని ప్రయత్నం చేద్దాం. రండి లోపలికి వెళ్దాం. వెంకటన్న ఇల్లు అయితే మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి లోపలికి వెళ్దాం. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి పేరు గాంచిన వ్యక్తి తొడగొట్టుచున్న అనే పేరు అప్పటి నుంచి ఫిష్ వెంకటన్న అని చెప్పేసి మన ఇండస్ట్రీలో ఎంతోమందికి సుపరిచితుడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఆయనకు హెల్త్ సిచ్యువేషన్ బాగాలేదు, ఆయన కొద్దిగా డ్రాప్ డౌన్ అయింది. గత 6 నెలలుగా 1 ఇయర్గా సినిమాలో కనిపించడం లేదు. అసలు ఏమైందని చూసుకుంటే రీసెంట్గా ఆయన హెల్త్ కొద్దిగా బాగాలేదు, కాలు కూడా పసుపు చేసింది, అంటే సీన్ రావడం జరిగింది. రకరకాల ఇబ్బందులు అవుతూ ఉండడం చెప్పేసి తెలిసింది. అయితే మనం ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చేటప్పటికి వెంకటన్న లేడు, బయటకు వెళ్ళాడు, హాస్పిటల్కి వెళ్ళాడంట. వెంకటన్న వైఫ్ మనతో ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. అసలు అన్నకి ఏమైంది? ఫస్ట్ ఆయనకు ఇన్ఫెక్షన్ అయింది అమ్మ, రెండు కాళ్ళకు ఇన్ఫెక్షన్ అయింది. కొంచెం చిన్న ఆపరేషన్ చేసి తీసేసారు. ఒక 15 రోజులు సోమిలో పెట్టుకుని మంచిగా అయ్యిండు. తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ కాలు చేతులు అన్నీ ఇట్లా వాష్ పోయినాయి బాగా. వాష్ పోతే ఏమైందని ఆర్కే తీసుకుపోతే ఆయన అన్నాడు, లేదు డయాలసిస్ ప్రాబ్లం అయినప్పుడు నిమ్స్ తీసుకోవాలని చెప్పారు. ఆలేవ్ రాసి ఇచ్చారు, వెంటనే తీసుకొని వెళ్ళిపోయినాం. వెళ్ళిపోతే వాళ్ళు 3 రోజుల దాకా ఎమర్జెన్సీ వాళ్ళనే పెట్టారు. మాకు ఏం చెప్తలేదు, వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. తర్వాత మాకు అన్ని చెప్పారు, కిడ్నీ అదేంది అది అని చెప్పి. ఏమైంది ప్రాబ్లం? ఏమైందంట? కిడ్నీ ఖరాబ్ అయినని చెప్పారు. ఒక కిడ్నీ, రెండు కిడ్నీ, రెండు కిడ్నీలు ఖరాబైనా చెప్పారు. ఒకటే అని చెప్పారు. సరేలే అని గమ్మున్నాం. తర్వాత మళ్ళీ మాకు రెండు అని చెప్పారు. అప్పటి నుంచి అదే టెన్షన్, వాళ్ళని వీళ్ళని అడుగుతూనే ఉన్నాం, చేస్తున్నాం. పైసలు అడుగు, లక్షల పని, 30 లక్షలు 40 లక్షలు ఇట్లా అడుగుతారు. మళ్ళీ ఆప్షన్ చేయడానికి 5 లక్షలు. ఇప్పుడు అట్లా దాగుకుండా పంటే మాకు మొత్తం 16-17 లక్షలు దాకా అయినాయి. ఏ ఉన్న పైసలు అని పెట్టుకున్నాడు దాగు. మళ్ళీ ఆ వారానికి 10,000-5,000 గోల్డ్ పైసలు అయితే ఇక డైసెస్ బయట పోదామంటే 16,000 అంట. అందుకని గాంధీలో చూపించుకుంటున్నాడు. అట్లా అట్లా చూపించుకుంటూ మంచిగా ఉంటున్నాడు. మరి ఏమైంది, పండుగ నుంచి రేకల పండుగ నుంచి కాలు మళ్ళీ ఇంత వాసింది. అప్పుడు నేను అన్న ఆపరేషన్ ఒకరైతే చేసారు, ఆ డాక్టర్ దగ్గర ఓ అన్న. ఈయన పోతలేడు అంటే లోనే పడుస్తుంది. పోలేకపోతే మన డాక్టర్ దగ్గర పైసలు అయితే ఇద్దరు పైసలు చెప్పుకోలేని పడుస్తుంది. చెప్పాడు ఒకరికి, అడగడు ఒకరికి, నాకు ఎట్లుంది మీరు ఏమైనా చేయరు కూడా ఒకరికి అడగడు. నేను అంటేనే ఉన్నా, ఎవరినో అడుగు పో ఏం కాదు అది ఇది అని చెప్తున్నాను కూడా ఇంట్లోడే ఇంట్లోడు అట్నే అనుకున్నా ఉంటున్నాడు. అట్లా ఇట్లా మళ్ళీ రమేష్ డాక్టర్కి వాట్సాప్ లో ఫోటో పంపిస్తే ఆయన 2 గోల్డ్ రాసిచ్చు. అది వేసుకుంటే ఆయనకు అన్ని పొక్కుల్లాగా వచ్చి వాళ్ళకి మొత్తం వాటర్ అవుతుంది. వాటర్ ఇట్లా ఇరు కూర్చుంటే ఇట్లా వాటర్ అవుతున్నాయి. మా బిడ్డ చూసి తట్టుకోలేక సుమంత్ ఫోన్ చేసింది, ఏమన్నాను నీ డాడీ నాకు అని చెప్పి చేసింది. ఇట్లా ఆజన్న అన్న కూడా చెప్తూనే ఉన్నాడు, అన్న ఛానల్ చెప్పు అది ఇది అని చెప్తూనే ఉన్నాడు. పమ్మ ఆయన నాకు కూడా ఫోన్ చేసి మాట్లాడాడు. అట్లా పడిస్తే అట్లా వచ్చింది, అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. నాకు కాలుతో చాలా టెన్షన్ అయిపోతుంది. నాకు మళ్ళీ నాకు మొక్కలు నొప్పులు ఉన్నాయి. మరి ఇప్పుడు వెంకటన్న ఇన్ని సినిమాలు, 100 సినిమాలు చేసిండు, ఇండస్ట్రీలో ఇంతమంది పెద్దలు ఉన్నారు, మరి ఇప్పుడు ఇంత వరకు చెప్పలేరు, తెలియదు కూడా ఎవరికి. అసలు వివినాయక్ అంటే ఆయన గాడ్ ఫాదర్ అసలు చెప్పలేదు ఎవరు చెప్పలేదు. చెప్పమని చెప్తూనే ఉన్నా. సోను సుత్ కూడా వాళ్ళు అంటే సోను సుత్ మొన్న ఏదో ఊరు పోయినంట, వచ్చినాం కలుసా అన్నాడు అంట. ఇంకా ఆయన కూడా తెలియదు, ఎన్టీఆర్ తెలియదు, రవిత చిత్ర అసలు ఎవరు తెలియదు. తెలుసు మాత్రం చేస్తారు, కానీ తెలియదు వాళ్ళు. నాకేమో నంబర్స్ చూద్దామంటే ఇన్ని సినిమాలు చేసిండు, ఇంత డబ్బు సంపాదించాడు, మరి ఇప్పటిదాకా అన్న డబ్బు అంత చెప్తున్నా కదా. ఆయన సంపాదిస్తే ఒకరు 100 రూపాయలు సంపాదించిన అనుకో, ఆయన 200-300 ఖర్చు చేస్తాడు. అంటే మందికి ఇవ్వడం ఖర్చు చేస్తాడు, ఖర్చు చేస్తాడు. అదే రోజు పండుగ, వాళ్ళు వీళ్ళు అందరు రావాలి, పండుగ తాగుడు తినడు ఇట్లా. ఇంకా రేపటికి చూడడు, ఆ రేపటికి దేవుడు ఉన్నాడు. హాస్టల్ హాస్టల్ అంటే ఇదొక ఇల్లు, ఇంకా అడ్డగొట్టులు ఒకటి ఉంది. మన కింద వాళ్ళ అంటే మా పాప పెళ్లి చేసిన, ఇంకా ఇద్దరు బావులు చేయాలి. ఇంకా మరి ఇద్దరు కొడుకులు ఉన్నారు, కొడుకుల్ని మంచి స్థాయికి వాళ్ళ కార్లు బైక్లు అన్ని కొనిచ్చు. మరి మరి కొడుకులు చూడలేదని చెప్పేసి అంటే ఆయన జాబ్ లేదు కదా, అంత సంపాదించి నువ్వు జాబ్ పెట్టేయాలని అన్నాడు. అంటే మీ అంతలా మీరు చేసుకోర్రా, నా అంతలా ఎట్లా చేసుకున్నావు అని చెప్పిండు. మా పెద్దోడు పోతుండు,
సీజరింగ్ పోతుడు, చిన్నోడేమో మార్కెట్ పోతుంది. ఇంకా మార్కెట్ పోతే ఎంత వస్తాయమ్మా, ఓన్ దంద అయితే అది ఎక్కువ ఉంటుంది, ఓన్ దంద కాదు కదా పోతాడు. దాఖలు ఉన్నప్పుడు దాఖలనే ఉన్నాం. అన్నకు ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం ఏమైంది అసలు, ఎందుకు ఈ సిచ్యువేషన్? చెప్పాలంటే తాగుడు బాగా తాగుతుంది, తాగుడైతే ఫుల్ తాగుతుండే, పొద్దున్న ఇష్టానికే ఫుల్ బాటిల్ అయిపోతుంది. తాగుడు కూడా బాగా తాగుతుండే, పెద్దని తిన పోతుండే, ఆ చిన్న పుండయింది అలా, అవి బయట ఏమో తింటుండే, అవి ఇంత అయింది, ఇంత పుండయింది, ఇంత పుండు కానీ స్టార్ట్ అయినాను మంచి ఇస్తాడు లేస్తాడు మంచి. ఎన్ని ఏళ్ళది పుండయి? లేదు లేదు అన్నాడు, 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు ఇప్పుడు కరోనా టైం నుంచి. అప్పుడు కరోనా గిట్ల కరోనా టైంలోనే కదా మేము పార్సల్ వేసినాం. ఆమె ఇక్కడ సీమ్ వస్తే రత్నం గడ్డ కట్టింది అని చెప్పి 15 రోజులు పెట్టుకుని 2 లక్షలు తీసుకుంది. అది సీమ్ వచ్చింది కాలు మొత్తం. మళ్ళీ మీ సికింద్రాబాద్ చూస్తే నీకు ఎవరు చెప్పారు కేసు అని చెప్తే మేము మాకు చేయడం కేసు వేస్తామని చెప్పి ఆయన తనే తీసుకొని ఆయన దగ్గర 2 లక్షలు. 7,000 లక్షలయ్యా లక్షలే. మీ కాలు కూడా బాగాలేదన్నారు? నా కూడా లేదు, బాగాలేదు. ఆప్షన్ తీసుకుంటారు. ఇప్పుడు నాకు 5 లక్షలు అంటే ఇప్పుడు నేను మంచంలో అనుకుంటే మరి ఆయన ఇట్లా మో పిల్లలు ఏం చేస్తారు, తీసుకుపోతారు తీసుకొస్తారు కానీ వంటలు ఇవన్నీ చేయరు కదా. పాప వస్తుంది వచ్చి ఉండి పోతుంది లే కానీ మనం ఊరుకుంటే బాగుంటుంది కదా. మరి నువ్వన్న ఆపరేషన్ చేయించుకొని ఆయన తీసుకోవడానికి ఫస్ట్ ఆయనకి మంచిగా అయితే నేను మంచిగా అయితే. అసలు ఇప్పుడు వెంకటన్నకి ఏం కావాలి అసలు దేనికోసం? ఫస్ట్ ఆయనకు ఈ కాలుకి ఏముందో డాక్టర్ దగ్గర పోతే తెలుస్తుంది ఏంది అనేది. అంతకుముందు కాలు తీసేస్తాం మీకు షుగర్ అయింది ఇదే ఇట్లా మొత్తం సీమ్ వచ్చింది అని చెప్పారు. మళ్ళా ఇప్పుడు మరి ఏందా నాకు అది భయం అవుతుంది. మళ్ళీ పోలేదు కదా అసలు, పోలేదు పోలే. మరి 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పేసి 30 లక్షలు కిడ్నీకి, ఒక కిడ్నీ 30 లక్షలు అంట. అంటే ఇప్పుడు 2 ఇబ్బందులు, ఒకటి కిడ్నీలు ఫెయిల్ అయినాయి, ఇటు కాలుకు సీమ్ వచ్చింది. సీమ్ వచ్చింది ఇక్కడ కూడా ఆపరేషన్ అయింది అప్పుడు, అదొక ప్రాబ్లం. ఇది ఒక ప్రాబ్లమ్. ఆయన పనుకొని మొత్తం బొల్లంత ప్రాబ్లమ్స్ ఆయనకి, ఏదో ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కానీ మా ఛానల్ తరఫున కానీ ఇప్పుడు అన్నకు మీకైనా మేము ముందుకు రావడానికి 100% ముందుంటాము. పెద్దవాళ్ళతో మాట్లాడి మీ దగ్గరికి ఆల్రెడీ నేను మాట్లాడితే నాకేం చెప్పారంటే చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా ఫోన్ వచ్చింది. అది ఈ రోజు వచ్చింది. ఎంత ముందుకు వచ్చింది అంటే అక్కడనే ఉన్నాము, చిరంజీవి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, అక్కడికే వెళ్ళాము. రామ్ చరణ్ గారు కూడా సుమంత్ అన్నాడు కూడా ఎట్లా మీద చిరంజీవి ఫోన్ వస్తుంది అన్నాడు, అది వచ్చింది కూడా. దేవుని వల్ల ఊరు వచ్చిన ఆయన కాలు మంచి చేసి ఆయన మంచి నేమ్స్ లేస్తే మంచిది. నాకు నీమ్స్ డైరెక్టర్ వీరప్ప గారు కూడా బాగా పరిచయం ఉన్న వ్యక్తి నాకు. నేను కూడా ఆయనతో మాట్లాడతా, వీరప్ప గారితో మాట్లాడతా. అన్నగారు ఇంటికి రాగానే, వెంకటన్న ఇంటికి రాగానే చెప్పండి నీమ్స్కి వెళ్తా అంటే నాకు తీసుకెళ్ళి నేను వీరప్ప గారికి మాట్లాడి మీకు కావాల్సిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో హాస్పిటల్ వరకు నేను దగ్గరుండి వీరప్ప గారితో మాట్లాడి నేను చేయించే ప్రయత్నం నేను చేస్తాను. మీకు హాస్పిటల్లో నీమ్స్ హాస్పిటల్కి మీరు వెళ్తా అంటే నేను మీరు ఇవ్వకండి, ఎందుకంటే వీరప్ప గారితో మాట్లాడించి చేపించే బాధ్యత నేను దగ్గరుండి చేపిస్తా. ఈ దగ్గరుండి చేపిస్తా నేను వీరప్ప గారితో మాట్లాడి మీకు ఏం కావాలనో హాస్పిటల్కి ఏమైతే కావాలనో అవన్నీ నేను దగ్గరుండి చేపించే బాధ్యత నాది, నేను దగ్గరుండి చేపిస్తా. చూసారు కదండి వెంకటన్న, ఆయన కొన్ని ఇప్పుడు మనం ఎంత సినిమాలు చేసినా ఎంత చేసినా కొన్ని సొంత తప్పిదాల వల్ల కొన్ని అవుతుంటాయి, కొన్ని మనము బయట చెప్పుకోవడం వల్ల కొన్ని అవుతుంటాయి. బయట పెద్దవాళ్ళకి చెప్పుకుంటే మాత్రం ఈ స్టేజ్కి వచ్చేదే కాదు, ఈ సిచ్యువేషన్కి వచ్చేదే కాదు, కానీ వచ్చింది. కానీ ఈ రోజుకైనా వెంకటన్నని మనం అందరం ఎన్నో సినిమాల్లో చూసినాము, ఆయన మంచి కోలుకోవాలి, పెద్దలు కూడా ముందుకు రావాలి. నాకు తెలిసినంతవరకు మా ఛానల్ వరకు, మా ఛానల్ యజమాన్యం నుంచి నేను వెంకటన్నకి ఏం కావాలో అది చేస్తాను. ఆయన ట్రీట్మెంట్కు ఎంతవరకు కావాలో నేమ్స్ తీసుకెళ్ళడం కానీ అక్కడ డైరెక్టర్ గారితో మాట్లాడడం, నేను దగ్గర ఉండి మాట్లాడి చెప్పితే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇది విషయంలో కంపల్సరీ నేను ముందుండి వెంకటన్న తీసుకెళ్తాను నేమ్స్ హాస్పిటల్కి, అక్కడ మాట్లాడి చేపిస్తాను. అమ్మ సరేనా, వెంకటన్న 100% మంచిగా అవుతాడు, నేను నేమ్స్లో ఉండి దగ్గరుండి నేను చేపిస్తాను. సరేనమ్మ.